మూస పద్ధతులు లేకుండా ఒకదాని నుంచి ఒకటి వెళ్తున్నారు మరి. ఇప్పుడు కార్తీక దీపంలో డాక్టర్ బాబు అన్నాడు, హిట్లర్ పిల్లలను ఆ క్యారెక్టర్ ఇప్పుడు ఇదేనే కానీ, సో అంతకు మించి అన్నట్టు ఉంటుంది మీ స్టోరీ సెలెక్షన్లో. సో ఇందులో అంటే మీరే సెలెక్ట్ చేసుకుంటారా లేకపోతే మీకు సైజ్? హిట్లర్ గారి పెళ్ళం అనేది ఓన్ ప్రొడక్షన్, సో అది ఆ స్టోరీ అనుకున్నప్పుడు ఆ క్యారెక్టరైజేషన్ ఒరిజినల్ హిందీలో అన్నమాట, హిందీలో ఒకలా ఉంది, దాన్ని మనం కొంచెం మనకి సూట్ అయ్యేలాగా కొంచెం అలా డిజైన్ చేసుకున్నాము. అండ్ ఇది కూడా అంటే వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యే విధంగా కూడా నేను సూట్ అవుతానని అప్రోచ్ అవుతారు కాబట్టి. అంటే మీరు ఏదైనా సెట్ అయిపోతారని ఆడియన్స్ కూడా అట్లా ఉంటారు ఇదే అట్లా. నాకు కూడా పోలీస్ అనగానే కొంచెం కొత్తగా ఉంటుంది మనకు కూడా అని అనిపించి అలా సెలెక్ట్ చేసి. అంటే అది కూడా ఏంటంటే తెలియని బాధను కవర్ చేసుకుంటూ, ఆ బాధను కవర్ చేసుకుంటూ చేయడం, ఆ ఏదో ఛేదించాలి ఏదో అని చెప్పి చేయడం కూడా చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్ అండి. నాకు బేసిక్గా కొంచెం లౌడ్ క్యారెక్టర్స్ కొంచెం యాక్టివ్గా ఉండే చేయాలని ఉంటుంది, బట్ మన కథలో మన ఫ్యామిలీ కథలు అన్నీ అలాగే వస్తాయి కాబట్టి అలా కొంచెం సెటిల్డ్గా బాధతో ఉన్న బరువు అయిన క్యారెక్టర్లే చేయాల్సి వస్తుంది. సో మీరు మామూలు నిరుపమ్ గారు అయితే ఆ క్వశ్చన్ రాదు చాలామందికి, ఓంకార్ గారు అబ్బాయి కాబట్టి, సో మీరు డైరెక్టర్ ఎప్పుడు అవుతారు? ఏ అలాంటి ఆలోచనలు ఏం లేవు. అంటే ఆయన అన్నింటిలోనూ ఆయన ముద్ర వేసుకున్నారు, నాన్నగారు ఆయన ముద్ర వేస్తున్నారు ప్రతి దాంట్లోనూ, డైరెక్టర్ గాను రైటర్ గాను అన్నింటిలోనూ వేసుకున్నారు ఆయన. సో డైరెక్టర్గా మీ నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ప్రస్తుతం అలాంటి ఆలోచనలు ఏమీ లేవు, చూద్దాం ఏమో ఫ్యూచర్లో చేస్తానేమో నాకు తెలియదు. అంటే ఇదివరకు చాలా అంటే మీరు మీ పర్సనల్ లైఫ్ ఎవరికి బయటకు చూపించకుండా ఉండేవారు, ఇదివరకు మీరు ఇంటర్వ్యూలు కూడా ఎవరికి ఇవ్వకుండా మీరు మీ పర్సనల్ లైఫ్ అది చూపించుకునేవారు, మీ యూట్యూబ్ ఛానల్లోకి పెట్టి సో మీ పర్సనల్ లైఫ్ అది చూపిస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? అంటే చాలామంది ఏంటంటే మన డాక్టర్ బాబు ఇంటి దగ్గర కూడా ఇట్లా ఉంటారో, మన డాక్టర్ బాబు రియల్ లైఫ్ ఇదే అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అందరూ. మీరు పర్సనల్ లైఫ్ అదే చూపించేది అప్పుడు వీడియోలు అవి చేసి ఇంటి దగ్గర వీడియోలు అవి చేసేది అప్పటికి టూర్ వెళ్తున్నాయి అవి చేసేది అప్పటికి ఏదో అలా ఇక సరదాగా మొదలు అయిన జర్నీ అది, ఇక మధ్యలో ఆపటం ఎందుకులేని అలా కంటిన్యూ చేస్తాం అంతే. అంటే ఎప్పుడన్నా సరదాగా ఇప్పుడు చూసినప్పుడు అది మీరు అన్నట్టు మనలాగానే ఉంటారు మనలాగానే తింటారు అన్నట్టు, సో వాళ్ళకి కూడా కొన్ని నచ్చితే రిలేట్ అవుతారు, మన ఇంట్లో కూడా ఆ సోఫానే ఉంది, మన ఇంట్లో కూడా ఆ కుర్చీనే ఉందని. సో అట్లా అఫ్కోర్స్ వాళ్ళ ఇంట్లో వాడిగానే యాక్సెప్ట్ చేసినప్పుడు ఇక చూపించడంలో ఏముంది, దే విల్ ఆల్సో ఫీల్ హ్యాపీ. సార్ మీ లైఫ్లో మర్చిపోయిన రోజు అంటే ఏం చెప్తారు సార్? అంటే ఆ కెరీర్ పరంగా చూసుకున్నా మనకి ఏదైనా బాగా హ్యాపీగా అనిపించినా కూడా నేను ఎక్కువ దాని మీదే స్టే చేసాను, వాట్ నెక్స్ట్ అనే దాని మీదే ఎక్కువ ఉంటాను కాబట్టి అంత ఎక్కువ గుర్తుండిపోయి తక్కువే ఉంటాయి. సరే ఇప్పుడు ఇప్పుడు బిగ్ బాస్ 7 చూసుకుంటే అందరూ మీ ఫ్రెండ్స్ ఉన్నారు అందరు, మౌనిత శోభా శెట్టి అనే పేరు కంటే కూడా మౌనిత అంటే బాగా తెలుసు, అమర్దీప్ ప్రియాంక జీ వీళ్ళందరూ మీ ఫ్రెండ్స్ మొత్తం. మీరు కూడా బిగ్ బాస్ వెళ్తున్నా అని చెప్పి మీరు వీడియో కూడా చేస్తున్నారు, మేడం వీడియో కూడా చేస్తున్నారు. సో బిగ్ బాస్ గురించి ఈ కంటెస్టెంట్లు మీ ఫ్రెండ్స్ అందరూ ఫ్రెండ్స్ అంటే మెయిన్గా ఇప్పుడు ఆడుతున్న వాళ్ళు సే అమర్దీప్ కానీ శోభా కానీ వీళ్ళకి బాగా వెళ్ళాలన్న కోరిక బాగుంది, బలంగా ఉంది. సో ఆ ఇంట్రెస్ట్తో వాళ్ళు వెళ్ళారు, అంత ఇంట్రెస్ట్ ఉండి ఆడేవాళ్ళు డెఫినెట్గా మంచి పేరుతోనూ. శోభా గారు కూడా నాకు నేను ఇప్పుడు ఇట్లా ఉన్నట్టే దానికి కారణం కార్తీక దీపం అని చెప్పాను. డెఫినెట్గా కార్తీక దీపం, ఎందుకంటే అది ఇచ్చిన బూస్ట్ అది ఇచ్చిన స్టార్డమే కదా అది. ఓకే, సో చాలామంది ఏంటంటే ఇక సరే పిలిచారు కదా అని వెళ్ళటం ఒక పద్ధతి, లేదు ఆ ఇంట్రెస్ట్తో వాళ్ళకై వాళ్ళు వెళ్ళి ఆడి గెలిచి రావడం అనేది ఒక పద్ధతి. సో ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారు. ఓకే, మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను నెక్స్ట్ సీజన్ కట్టలేదన్నా తెలీదు, నన్ను ఎవరు అప్రోచ్ అవ్వలేదు, అయితే ఇక ఆ రోజు ఆ టైంని బట్టి తీసుకోవాల్సిన నిర్ణయం అంటే. మీ లైఫ్లో బిగ్ డ్రీమ్ అంటే ఏం చెప్తారు? డ్రీమ్ అంటే యాజ్ ఏ సెడ్ టీవీ అయిపోయింది, నెక్స్ట్ బిగ్ స్క్రీన్. అది బిగ్ స్క్రీన్ డైరెక్టర్గా కూడా రావాలి మీరు, యాక్టర్గా డైరెక్టర్గా కూడా మీరు మీలో అంటే నాన్నగారు మీకు ఉన్నాయి అవి, అంటే ఆర్టిస్ట్గా నిరూపించుకున్నారు మీరు, అంటే చాలా మీరు స్టోరీలో కూడా వింటుంటారు మీలో స్కిల్స్ ఉన్నాయి, సో మేము డైరెక్టర్గా కూడా చూడాలని నాన్నగారు అమ్మాయి, నేను కూడా ఒక అభిమాని నాన్నగారికి. చూద్దాం. సో అంటే సినిమాలు చూస్తుంటారు? బాగా చూస్తాను. ఓకే, ఫేవరెట్ హీరో? అందరి నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటాం అండి, డెఫినెట్గా అందరూ చాలా ఇష్టం. మహేష్ బాబు, ఓకే, వెంకటేష్ గురి సూపర్ స్టార్ అంటారు.
వెంకటేష్ గారు, ఓకే, అల్లు అర్జున్, ఎన్టీఆర్, ఓకే, సూపర్.